Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రూటు మార్చిన పవన్ క్రొత్త దారి గమ్యం చేరుస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కులమతాలతో సంబంధం రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని, పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జనసేనాని తన రూట్ మార్చాడా? ఫ్యాన్ బేస్తో పార్టీ నడవదని డిసైడ్ అయ్యాడా? ఏపీ రాజకీయాలకు కుల సమీకరణ కూడా అవసరమని భావిస్తున్నాడా? అందుకే బలమైన సామాజిక వర్గాలను మచ్చక చేసుకునే పనిలో గబ్బర్ సింగ్ ఉన్నాడా? 2014లో టీడీపీకి సపోర్ట్, 2019లో ఒకే ఒక్క సీటు, పోటీ చేసిన రెండు చోట్ల పార్టీ అధ్యక్షుడి ఓటమి, గెలుస్తారనుకున్న నేతలంతా ఫ్లాప్. ఇది జనసేన రాజకీయ ప్రస్థానం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ లక్షల్లో జనం వాలిపోతారు. పవన్ పర్యటనల్లో జనసునామీ కనిపిస్తుంది. జనసేన మీటింగులకు వచ్చేవాళ్ళు ఆ పార్టీకి ఓట్లేస్తే పవన్ ఈ పార్టీకి సీఎం కుర్చీలో కూర్చొనే ఉండేవారు. కానీ ఫ్యాన్ బేస్ జనసేనను నిలబెట్టలేదు. జనసేనకు వచ్చే మద్దతు బలం బలగమంతా సోషల్ మీడియాలోనూ, బహిరంగ సభల్లో మాత్రమే. కానీ బ్యాలెట్కి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయానికి భిన్నంగా రాజకీయాలు చేయడం, ఫ్యాన్స్ను నమ్ముకోవడమే జనసేన బలమైన పార్టీగా ఎదగలేకపోతుందన్నది బహిరంగ సత్యం. పూర్తిగా మెగా ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడ్డ జనసేనకు ఓట్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. దీంతో పవన్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పాలిటిక్స్ కాదు, ఇక క్యాస్ట్ పాలిటిక్స్కు క్లాప్ కొట్టాలని పవర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధాంతాల పేరు చెబితే సీఎం సీటు అందదని భావించారో ఏమో, ఇక తాను కూడా పక్కా ట్రెడిషనల్ పొలిటీషియన్గా మారాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ భీమవరం గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాను కుల రాజకీయాలు చేయనని, కులాలు మతాలకు తాను అతీతుడనని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్ని తమ వాడిగా భావించలేదనే చర్చలు సాగాయి. దీంతో ఇప్పుడు పవన్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. త్వరలో కాపు సంక్షేమ సేనతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతానని ప్రకటించడంతో పవన్ కాపులను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన కాపు సంక్షేమ సేనతో తాను సమావేశమవుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటించారు. ఈ మీటింగ్లో కాపు రిజర్వేషన్, కాపుల సమస్యలు, వారి కోసం కేటాయించిన నిధులపై చర్చిస్తామన్నారు. ఈ ఒక్క ప్రకటనతో కాపులంతా పవన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. కాపులను దగ్గర చేసుకునేందుకే పవన్ ఈ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అవ్వడం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి గాలం వేయడంతో బీజేపీ, జనసేన కాపులను టార్గెట్ చేసినట్లు క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం స్ట్రాటజీని అమలు చేయకపోతే కష్టమని రెండు పార్టీలు డిసైడ్ అయ్యాయట. అందుకే ఇటు పవన్ అటు సోము తమ సొంత సామాజిక వర్గ మద్దతును కూడగట్టేందుకు ట్రై చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.